భూపది వస్త్రాభరణం అంటే స్టేజ్ మీద చీరలాగుతారేమో. ఎవడా లాగేది, నరికెత్తను ఒక్కొక్కడిని. నువ్వు వచ్చి చీర కట్టుకుని అక్కడ నించో, మిగతాదంతా నేను చూసుకుంటా. ఏం గిటప్ ఏంటో? అలా ఎక్స్క్యూజ్ మీ, స్కిట్ లో ఏదో క్యారెక్టర్ ఉందన్నారు. రే, ఎప్పుడు కింద దునపోతు క్యారెక్టర్ అన్నారు, ఇది మేకప్ వేయండి రా. దునపోతు అంటే ఏంటి? సోదర దుశ్శాసన, ద్రౌపదికి వస్త్రాభరణం చెయ్యము. నమ్మలేకపోతున్నాను, మీ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కుటుంబాన్ని ఆ దేవదేవుడు సనాతన్. డాక్టర్ల మీద చందలాడుకునే బుద్ధి పోలేదు నా యాలకన్నా. వెళ్ళి చేరలాగా అగ్రసా, నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ చీర లాగుతాను, ఎవడొచ్చి ఏం పీగుతాడో నేను చూస్తాను. మిత్రులారా, గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈయనకు వచ్చాడు పాప అనగా పెద్ద అని కూడా వచ్చేసాడు. పరిగెత్తుకుంటా ఇక్కడ మొత్తం మెరిసిపోయి ముసలాడు కూర్చొని ఉన్నాడు. ఆడ ముందు చీర లాగచ్చలేదని కూడా లేదురా నీకు. నేను చూడడానికి పండు ముసలాడు ఉంటాను, కానీ ఊకిలో పండు గట్టైపు పళ్ళు రాలిపోతాయి దరిద్రుడు. మెయింటెనెన్స్ లెక్క మెరిసిపోయిందా, ఎండలో తిరిగితే ఎలిసిపోయిందా? అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో. రే కండక్టర్, అది కాదురా. ఊరుకోండి అమ్మ, సీతమ్మ ఎలా ఉన్నారమ్మా, మాట్లాడరమ్మా. ఓ, వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా? నాకు మటుకు ఇచ్చారా ఏంటి? ఫ్లోలో ఏదొస్తే చెప్పేట్లేదు, మీరేమీ మారలేదు. దశరథ మహారాజా, కళ్ళ కింద ఆ రంగేంటి? మొన్న పండగగానే ఏంచారా ఏంటి? లక్ష్మణ, నువ్వేంటి ఇలా బలిసిపోయావు? భరత శత్రుఘ్నులారా, మీరేంటి బాణాలు వదిలేసి గదలు పట్టుకున్నారు? రామా, ఏంటి డ్రామా? నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇదిగో సామే, ఆయన రాముడు కాదు, భీష్ముడు, ఈయన ధృతరాష్ట్రుడు, ఈయన దుర్యోధనుడు, దుశ్శాసనుడే. మీరేంటి మొత్తం రామాయణంలోకి వచ్చారు? నువ్వే భారతంలోకి వచ్చావయ్యా సామే. ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడటం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా వేసుకొచ్చాను. ఓరి నీ అయ్యే, నీకు దండం పెడతాను, వేరే గెటపిస్తాను. ఇంకో గెటపండి, ఆట తెలిపండి, ముందే లాగే. కదేమి నీకే పని పాట లేదు, అట దొరికినట్టు దొరికినట్టు కొట్టడమేనా? క్యాటర్ చేంజ్ చేంజ్ అంతే. ఆ చేంజ్ మరి ముసలా కూడా ఈ కోడి ప్యాంట్ గారు మాట్లాడేంట రా. డైలాగ్ మర్చిపోయి ఉంటాడు, నువ్వు కానిచ్చాయి. ఓయి పచ్చలే, అమ్మా అన్నం తింటావా తల్లా? చెప్పమ్మా, అన్నికి బీపీ వచ్చినప్పుడు అలా మాకు బీపీ ఆచిపోతున్నాయా? ఎందుకు అలా నిలబడ్డావా? కుర్చీగా లేకరమ్మంత వేట. ఏటాస్, చీరలాగరా అని చెప్పండి, కుర్చీ తేనా అని అడుగుతావేంటి? నేను దీన్ని చీరలాగరంటే ఆడిన పేగి లాగేసేలాగా ఉన్నాడు. ఏం కళ్ళు కనబట్టలేదా? నా కళ్ళు కనబడవు కదరా బాబు. కనబడినప్పుడు చీరలు అయితే ఏట్లాగితే కాముకుండా. ఎంత చీరని సరి చిన్న వీక్నెస్ వచ్చేస్తుందిరా. ఆ వీక్నెస్ తో దరిద్రుడు వరుస వంద మందిని కనిపారేసు, ఇంకా సిగ్గురాలదు నీకు. ఏంటి సరే, చీర కట్టాలన్నా అదే, లాగాలన్నా కరెక్ట్ అదే అన్నావు కదా. అవును కదా, చీర లాగే అని చెప్పిన కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచిందో. లాగే లాగే, ఏటైతే తమని లాగే. వచ్చాను. సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా? ఓహరు కళ్ళు ముందు లాగుతానన్నా, అయితే అడి తిరిగి లాగేత. ఇన్నాడు నుంచి ఎంతమంది ఎత్తాను, అయిన మా బాబు మమ్మల్ని పెంచడే కావాలంత అన్నండ. ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్ల పందెం కాదంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు? అంటే నా కళ్ళు కనబడదు కదా సార్, బ్లైండ్ ఏమని చెప్దామని. ఊరే ఇలాంటి ఏదో ఒకటి కనడానికి అసహ్యం వేస్తుంది, వంద మందిని ఎలా కన్నావురా? కళ్ళు ఉన్నోడు కంటే వంద పనులు ఉంటాయి సార్, కళ్ళు ఉన్నోడికి ఏముంటది? లేడీస్ ముందు కొడతారేంటి? ప్యాకెట్ తెచ్చిందాడు, ప్యాకెట్ ఆడిచ్చిందాడు, కావాలంటే వాడి కొట్టండి, మధ్యలో నన్ను కొడతారేంటి? ఊరే మాకు మాకు గొడవలు పెడతావరా? హ్యాండ్కంత రైజింగ్ ఉందంటరాబండి సార, లాగడానికి వచ్చింది ఆడు, లాగి పెట్టి కొట్టేది నన్న, కావాలంటే ఆడు కొట్టుకోండి సార్. ఇది పడతావా? ఒరే నిన్ను ఇప్పుడు ఆ దేవుడు కూడా కాపాడలేడు, మా అమ్మ కాపాడుతుంది. మీ అమ్మ
అన్నట్రు. అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? తలకే ఉందా నీకు? అసలు పైన పది ఉంటే తలకే ఉందని అడుగుతారండి క్రేజీ ఫెలో. ఇప్పుడు నేను దుర్యోధనుడిని, నువ్వు దుశ్శాసనుడివి, నువ్వు చీరలు లాక్కంటుంటావు, నేను చూస్తున్నావు. ఎల్లో సోదరా దుశ్శాసన, వెళ్ళి ద్రౌపదికి వస్త్రాభరణం చెయ్యము. లాగాలి. అమ్మా చూసిన చాలు కాలే ముందు. సార్ తోచిదే, దుశ్శాసనుడు చీరలాగితేమో తంతండో, ఈయన చీరలాగబెడితేమో కప్పుతండో. అసలు భారతం ఇలా ఉందట? ఇలాగే ఉండాలి. ఆ రోజు చీరలాగిన ఎవరైనా కొట్టినా, చుట్టూ ఉన్న చీర కప్పినా కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది తెచ్చేవారు కాదు. అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడాడు. దేవుళ్ళ కాపాడలేదు, కాపాడిన వాడే దేవుడు. బ్యూటిఫుల్ మెసేజ్. Hearty congratulations. Thank you, sir. I want to see your father in my office. నీకు విషయం చెప్పాలి. చెప్పండి సార్. వినిపిస్తుందా? బ్రహ్మాండంగా వినిపిస్తుంది. చెప్పండి సార్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. బుక్ మీద మచ్చేంటి? మైక్ పనిచేస్తుంది అన్నమాట. అన్ని చెక్కింగ్లే. నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, థ్యాంక్స్ అనే మాట చెప్పనా, నేను హ్యాపీగా ఉంచనా? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే నేను కలవడానికి ఇలా 18 వేస్ట్ చేయను, 8 కలిసేస్తా. అప్పుడు మన ఇద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా. బాబు, జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది. ఈసారి వెళ్తే జీడిపప్పు రాలేదు, కిస్మిస్ రాలేదు, మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికిందంతా సంతోషపడాలి. అయ్యుండదు. చంపేయాలండి. ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రారా? ఇది కూడా అంతే. ఈసారి వెళ్తే జీడిపప్పు పెడతారు. ఒరే కండక్టర్, వీళ్ళు స్టాప్ వచ్చేసింది, హోల్డ్ అని చెప్పు. హోల్డ్. బట్ ఫాలో అవుతున్నాడు. ఓకేనా? జాగ్రత్త. బై. చూపిస్తాను, కొడతావా?